own the restaurant. మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ఓటి శంషాబాద్ జోన్ కి ఇన్ఫార్మ్ చేయడము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్ఓటి అడిషనల్ డీసీపీ దయానంద్ రెడ్డి అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ ఆఫ్ రాజేంద్ర నగర్ సురేష్ అండ్ ఎస్హెచ్ఓ మైలార్దేపల్లి జగదీష్ వీళ్ళందరూ కూడా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఒక నోటోరియస్ గ్యాంగ్ వీళ్ళంతా కూడా హైడ్ అసాసినేట్స్ ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో డీటెయిల్స్ ఆఫ్ ది కేసుకి వచ్చే వరకు మొత్తం ఈ గ్యాంగ్లో 6 మెంబర్స్ ఉన్నారు. సో 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ఇన్ఫర్మేషన్ లీడ్ తోటి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది దగ్గర నుంచి కూడా 2 కంట్రీ మేడ్ వెపన్స్ అండ్ 4 అమ్యునేషన్స్ విచ్ ఆర్ లైవ్ నాలుగు కూడా లైవ్లో ఉన్నటువంటి అమ్యునేషన్ని వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ ఆఫ్ దీస్ 6 పర్సన్స్ మనం ఎవరైతే నిన్న పట్టుకున్నామో వీళ్ళలో ఒకడు సర్దార్ జితేందర్ సింగ్. ఇతను మన రాజనగర్ పోలీస్ స్టేషన్కి చెందినటువంటి రౌడీ షీటరు. ఇతని మీద దాదాపు ఒక 3 కేసెస్ ఉన్నాయి. ఇతను పందూరా విలేజ్ యవత్మల్ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ సంబంధించిన అతను. ఇక్కడే ఉంటున్నాడు శిక్షావని దగ్గర. హీజ్ ఆక్యుపేషన్ ఈజ్ పూజారి ఇన్ టెంపుల్. తర్వాత ఇతను ఒక 3 కేసెస్లో అంటే లైక్ గాంజా అండ్ ఫైర్ ఆర్మ్స్ సప్లై కేసెస్ అఫ్జల్గంజ్ పిఎస్ నుంచి వెళ్ళారు 1998లోని. తర్వాత ఒకటి ఫైర్ ఆర్మ్ కేస్ ఆఫ్ పిఎస్ గూడూరు వరంగల్ డిస్టిక్ నుంచి కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళారు గాంజా కేసులో. రీసెంట్గా 2016లో కుషాయిగూడలో ఒక హైడ్ అసాసినేషన్ జరిగింది. ఆ హైడ్ అసాసినేషన్లో ఈ వెపన్ సప్లై చేసినందుకు ఇతని మీద కూడా ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ కుషాయిగూడ పోలీస్. సో బేసిక్లీ ఈ మిగతా ఈ 5 మంది కూడా ఇతనికి తెలిసిన వాళ్ళు, ఇతని ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో అక్కడ ఒక రవీందర్ రెడ్డి అనే అతని దగ్గర సుపారీ తీసుకొని గోపాల్ సింగ్ అనే అతన్ని అసాసినేట్ చేశారు ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ దాదాపు ఒక 10 లాక్స్కి. సో దాంట్లో కుషాయిగూడ పోలీస్ వాళ్ళని అప్రిహెండ్ చేసి ఇంట్రాగేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి అప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేసింది రీసెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు ది పొజిషన్ ఆఫ్ ది కంట్రీ మేడ్ వెపన్స్. సో ది ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ది ఎస్ఓటి టీమ్ ఆఫ్ శంషాబాద్ జోన్ అలాంగ్ విత్ ది లోకల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ రాజేంద్ర నగర్ అండ్ ఎస్హెచ్ఓ మైలార్దేపల్లి ది హ్యావ్ రైడెడ్ ద ప్లేస్ అండ్ వీ కుడ్ ఏబుల్ టు గెట్ 6 పీపుల్ యాజ్ అ గ్యాంగ్ అండ్ వీ కుడ్ ఏబుల్ టు రికవర్ 2 కంట్రీ మేడ్ వెపన్స్ అండ్ 4 లైవ్ అమ్యునేషన్స్. So all the 6 the persons where which we have apprehended, they were very notorious and already they have involved in almost each one in 3 and more, and one person has involved in more than 9 cases. So these people now we have now we are going to remand to the judicial custody, and once we get them from for the police custody, then we'll look into the further investigation and finalize the cases. And most of the people, they are all the rowdy shooters of the Rajendra police station and also the Hyderabad city, and they have involved in a number of cases like robberies, murder, attempt to murder, murder for gain, and ganjak, and different cases. And these cases are in different courts under different stages for trial.